దేవునికి స్తోత్రం. ముఖ్యంగా దేవునికి నా హృదయపూర్వక వందనాలు చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని చూడబోతున్నాం. ఏంటంటే మన కుటుంబం అనేది ఎలా ఉండాలి, ఒక ఫ్యామిలీ అనగా మనం ఎలా ఉండాలి అనేది నేను ఆలోచిస్తున్నాను. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, ఆత్మీయత అనేది మనకు పర్సనల్ గా సంబంధించింది, అది దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ గా ఉంటుంది. కానీ నెక్స్ట్ స్టెప్ గా మనం వెళ్ళినప్పుడు, మనం పోయిన వారం కూడా చూసుకున్నాం, అటుపోయిన వారం కూడా చూసుకున్నాం, ప్రతి మనిషి జీవితంలో ప్రతిరోజు మార్పు అనేది మన జీవితంలో కనపడుతూ ఉండాలి. మార్పు లేని జీవితం క్రైస్తవుని జీవితం కాదు. మార్పు అంటే ఈరోజు ఎలా ఉంటుంది అంటే, ఈ రోజు మనం బాప్తిసం తీసుకుంటే రేపు పరిశుద్ధంగా ఉంటున్నాం, మరుసటి రోజు మామూలు యథావిధిగా మన జీవితము మారిపోతూ ఉంది. లేదా కొంతమంది జీవితం ఎలా ఉంటుందంటే, ఆదివారము మాత్రమే పరిశుద్ధంగా ఉంటుంది, సోమవారము ఇంకొక గుడికి, మంగళవారం ఇంకొక గుడికి, బుధవారం ఇంకొక గుడికి వెళ్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ప్రపంచంలో మనం ఉంటూ ఉన్నాం. ఇలాంటి ప్రపంచంలో మనం ఉంటూ ఉండగా మన జీవితంలో కొన్ని మార్పులు జరగాలి అంటే అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? చిన్న ప్రశ్న, ఎక్కడి నుంచి మన మార్పు స్టార్ట్ అవుతుంది? ఎవరో చెప్పగలరండి, ఎక్కడి నుంచి మన మార్పు స్టార్ట్ అవ్వాలి, ప్రారంభించబడుతుంది? మంచి కరెక్ట్ మాట చెప్పాడు. గమనించండి పిల్లరా, మన కుటుంబంలో నుంచే మార్పు జరగాలి. మన కుటుంబం అంటే మన ఇంట్లో వాళ్ళు మారడం కాదు, నేను నా కుటుంబంలో సాక్ష్యం తెచ్చుకోవాలి ఫస్ట్. ఈరోజు చాలా మంది జీవితం ఎలా ఉంటున్నాయి అంటే, దైవ సేవకుల జీవితాలు కూడా ఇలాగే ఉంటున్నాయి. కొంతమంది దైవ సేవకుల జీవితాలు బయట ప్రపంచానికి మంచి సాక్షులుగా ఉండాలనుకుంటారే తప్ప, కుటుంబంలో మాత్రం వాళ్ళకి మంచి సాక్ష్యాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఉంటూ ఉన్నారు. ఈరోజు మనం గమనించినట్లయితే, మనకు మనం ప్రశ్న వేసుకోవాల్సింది ఏంటంటే, నేను మంచి సాక్షిగా జీవిస్తున్నానా లేదా. అంటే సాక్షిగా జీవించడం అంటే ఏంటో తెలుసా, ప్రభువును అంగీకరించిన తర్వాత జీవితం వేరుగా ఉండాలి. ప్రభువును అంగీకరించు ముందు ఉన్నటువంటి జీవితం వేరుగా ఉంటుంది. అప్పుడే నువ్వు నిజంగా క్రైస్తవుడు అవుతావు, లేదా మార్పు కలిగినటువంటి వాడివి అవుతావు అని దేవుని వాక్యం మనకు క్లియర్ గా హెచ్చరిస్తుంది. గమనించండి, నా వాక్యం ఎప్పటికీ కూడా, నేను మొన్న వేరే పాస్టర్ గారు కూడా ఇంటికి వచ్చి చెప్తున్నాను, వాక్యం ఎప్పటికీ కూడా అందరూ వినేటట్టుగా ఉండాలి, అందరూ కూడా మారు మనసు పొందేటట్టుగా ఉండాలి. వాక్యం గురించి నేను అబ్రహాం గురించో, ఇస్సాకు గురించో, ఇంకొకరి గురించి చెప్తే, అది దేవుని గురించి, పరిశుద్ధత గురించి, బైబిల్ గురించి తెలిసిన వారికి అర్థమవుతుంది తప్ప, వేరే వాళ్ళు చూసేవారికి ఎలా ఉంటుందంటే, వాళ్ళ మతాన్ని గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎగ్జాంపుల్ గా ఈరోజు దయాలని కానీ, ఇంకొకరు కానీ ఎవరు నుంచి చర్చిలో కూర్చుంటే, లేకపోతే వాక్యాన్ని ఎవరు వింటే, అది ఎలా ఉండాలంటే మామూలుగా మంచి మాటలు చెప్పినట్టుగా వాళ్ళకి ఉంటుంది. వెల్ విషయర్ గానీ, అందుకే మీరు నా వీడియో చూసారో లేదు, ఫస్ట్ మీరు నా పేరు కింద ఏముంటుందంటే, ఏముంటుంది తెలుసా, వెల్ విషయర్ అని తెలుగులో పెట్టుంటారు, శ్రేయోభిలాషే, మీ మంచి కోరేవాడిని, మీ మంచి కోరి మంచి వాడిని చెప్తున్నా, మీ ఇష్టమైతే వినండి, లేకపోతే లేదు. బైబిల్ గ్రంథంలో సేవ చేసిన వారు కూడా అంత అలాగే ఉన్నారు. ఈరోజు సేవకులు ఎలా ఉండాలి అంటే, మంచి మాటలు, న్యాయమైనటువంటి మాటలు ముక్కుసూటిగా చెప్పాలి. ఈరోజు సేవ ఎలాగైపోయింది అంటే, మనుషులని ఆకట్టుకోవటం కోసం మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ నిలబడి. వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని, వాళ్ళు బాధపడనట్టుగా ఇక్కడ వాక్యాలు అందించడం జరుగుతున్నాయి. కానీ వాక్యం అనేది ఏంటో తెలుసా, అర్థం లాంటిది. వాక్యాన్ని చూసినప్పుడు మనం, మన చెడు అనేది దాంట్లో కనపడి మనం దాన్ని ఏం చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. ఫెయిర్లోలితోనో, పౌడర్తోనో, దువ్వెనతోనో ఎలా మన ఫేస్ ని మనం బాగా క్లియర్ చేసుకుంటామో, డ్రెస్సెస్ తో మంచి నీట్ గా పెట్టుకుంటామో, మన మనస్సును కూడా ప్రతి ఆదివారం వాక్యం వింటే ఏమవ్వాలి, మరుసటి రోజుకి మనం క్లీన్ చేసుకుని వెళ్ళాలి. ఇక్కడ స్నానం చేసి వెళ్ళాలి, లేకపోతే మంచి నీట్ గా మనము వెళ్ళాలి. మొట్టమొదటి వాట నేను చెప్పుకుంటూ వెళ్తే సమయం అయిపోతుంది, కానీ మొట్టమొదటి వాక్యం మనం చూద్దాము. అపొస్తల కార్యములు 10:2 మనం చూద్దాం. చూడండి, కనబడుతుందా, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ గమనించినట్లయితే, ముఖ్యంగా పురుషులకు హెచ్చరికగా ఉంటూ ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా పురుషులకు మాత్రమే చెప్పినట్టుగా ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్క మనిషి ఈ ప్రశ్నలు వేసుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు. కుటుంబం నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇంటి వారందరితో. ఎవరితో? మొదటిగా భార్యతో, తర్వాత పిల్లలతో, తర్వాత నీ తల్లిదండ్రులతో, తర్వాత నీ అత్తమామలతో. నీ కుటుంబంలో నువ్వు మంచివాడివి అయ్యా,
ఇదే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత పాస్టర్ గారు బాప్తిసం తీసుకున్న తర్వాత చాలా మారిపోయాడు అండి. ఇట్లా నేను చూడలేదు అసలు, ఇంత ముందు ఇట్లా ఉండేవాడు అసలు మేము మారిపోయాము, చాలా మారిపోయాడు అండి. ఎవరు ఎవరు సాక్ష్యం ఇవ్వాలంట? ఇంటి వారి దగ్గర నుంచి ఇక్కడ అంటున్నాడు, ఇంటి వారందరితో కూడా. ఆ వ్యక్తి ఏం చేయాలి తెలుసా? అంతకు ముందు ప్రార్థనకు రానివాడైతే ఇంటి వాళ్ళతో కలిసి ప్రార్థనకు రావటం అలవాటు చేసుకోవాలి. ఇంట్లో ప్రార్థనలో చేస్తుంటే ప్రార్థనలో కూర్చొని వాడైతే అందరితో పాటు ప్రార్థనలో కూర్చోవాలి. ఒకవేళ వేరే వాళ్ళు కూర్చోకపోతే వాళ్ళను పిలిచి కూర్చోబెట్టాలి. ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి ఏముండాలంట? ఇది మనుషులకు మనం నేర్చుకోవాల్సింది. మొట్టమొదటిగా నువ్వు రక్షింపబడిన వ్యక్తివని ప్రతి మందికి తెలియాలి అంటే ఈరోజు బాప్తిజం అనేది ఒక ఒక ఏమంటారు ఆచారంగా మార్చేశారు. బాప్తిజం అనేది ఆచారం కాదండి, కానీ బాప్తిజం తీసుకోమని బైబిల్ చెప్తుంది. కానీ ఈరోజు వేరే వాళ్ళకు నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు లేకపోతే ఇంకొకరికి మనం చెప్తున్నప్పుడు బాప్తిజం తీసుకో అన్న వెంటనే వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఏంది నేను ఆ మతం దగ్గర రావాలన్నా, అది తీసుకుంటే వాళ్ళ మతంలో పోయినట్టు అని భయపడుతూ ఉంటారు. ఆ దాని గురించి తెలియక ఈరోజు ఏమవుతుందంటే భయము భక్తి అనేది మొట్టమొదటిగా తన జీవితంలోకి వెళ్ళేటట్టుగా మనం చూడాలి. ఎవరైతే మారు మనసు పొందామో మనలో దేవుని భయము భక్తి కనపడాలి. నాకు చాలా భయం అండి దేవుడు అంటే అంటారు, కానీ వాడిని చూస్తే మాత్రం భయం అనేది లేదు. తల్లిదండ్రులు అంటే భయం లేదు, ప్రపంచం అంటే భయం లేదు, దేనికి భయపడడు. దానికి పెద్దగా నేను ఎవరు వస్తుంది ఈరోజు ఎలా ఉంటారంటే ప్రతి దానికి దూకుడు, ప్రతి దానికి ముందుకెళ్ళిపోవటం, తర్వాత తల మీద తెచ్చుకుని ఇంటి మీదకి వచ్చి అలా ఇట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఏడుచుకుంటూ కూర్చోవడం. గమనించండి ప్రియులారా, వాక్యం హెచ్చరిస్తుంది, భయము భక్తి గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి. ప్రజలకు ఏం చేయాలంట? ప్రజలకు ధర్మము చేయుచు. ఇక్కడ ఈ వాక్యమే మీకు అన్ని నేను చెప్పవలసినవన్నీ వచ్చేస్తాయి. గమనించండి ప్రియులారా, భయం భక్తి కలిగి ఉండాలి ఆ వ్యక్తి. తర్వాత ధర్మం చేయాలి, మంచి మంచి పనులు చేయాలి. తర్వాత ఇంకేమంటున్నాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి. ఇది అండి నీ జీవితంలో మార్పు. ఫ్యామిలీలో నువ్వు తీసుకోవాల్సిన మార్పు, మొట్టమొదటి మార్పు ఇదండి. ఇది మనం నిజంగా ఉంటున్నామా మనకు మనము ప్రశ్న వేసుకున్నాం. నేను ఎప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, నేను చెప్పింది మీరు వినాలని ఏమన్నా రూల్ ఉందా అండి? లేదు. నేను ఇక్కడ చెప్తున్నాను మీరు ఖచ్చితంగా కూర్చోమని, ఎవరైనా కూర్చోపోతే మిమ్మల్ని కొడతారా అండి? లేదు. ఎందుకు కూర్చొని ఉన్నాం మనం? ఎవరికి భయపడి కూర్చోన్నాం? ఇక్కడ ఎవరు చెప్పినప్పటికీ కూడా మనం ఎందుకు ధైర్యంగా మనం కళ్ళు మూసుకొని అక్కడ కూర్చొని వింటూ ఉన్నాం? టీవీలలో ఎవరు ఏది చెప్పినా కూడా మనకు మౌనంగా కూర్చొని ఎందుకు వింటున్నాం? వాళ్ళు చెప్పేటువంటి వాక్యము దేవుడు, వాక్యము దేవుడు కాబట్టి ఆ దేవునికి మనం మర్యాదిస్తున్నాం కాబట్టి ఆ దేవుని కోసం మన ముందు కూర్చొని ఉన్నాం. ఈరోజు గమనించినట్టుగా ఇది నీ జీవితంలో లేకపోతే నువ్వు మారు మనసు పొందని వ్యక్తివే అవుతావు. నువ్వు మార్పు పొందాలి అంటే నీ కుటుంబంలో ఈ మార్పును నువ్వు నీ కుటుంబంలో నుంచి ఈ మార్పు నువ్వు తీసుకుని రావాలని ప్రత్యేకంగా దేవుని వాక్యము మనకు హెచ్చరిస్తూ ఉంది. కీర్తనలు 103:17-18 వచనం మనం చూద్దాం. చూడండి, ఆయన నిబంధనను గైకొనుచు. నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ఫస్ట్ లో చెప్పిన గుర్తు పెట్టుకోండి, నేను చెప్పిన మాటలు మీ మైండ్ లో గుర్తు పెట్టుకోండి, అవి అవి అనుసరించాడంతే. వాక్యాన్ని మెమొరైజ్ చేసి ఆ మెమొరైజ్ గా మీకు చెప్పాలని నేను ఆశపడను, కానీ ఇక్కడ చదివినటువంటి వాక్యాన్ని కొన్ని పాయింట్స్ మైండ్ లో పెట్టుకోండి, దాని ప్రకారంగా జీవించండి, అప్పుడు మీ జీవితం మార్పు పొందుతుంది. ఆయన నిబంధనను గైకొనాలి. ఏం చేయాలి? నిబంధనను మనం గైకొనాలి. తర్వాత గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించాలి. ఆయన కట్టడలు వేశారు, వాటిని ఏం చేయాలి మనము? అనుసరించాలి. ఈరోజు కట్టడలు అంటే ఏమైపోయిందో తెలుసా? 8 గంటలకు చర్చికి రావాలి, 11 గంటలకు చర్చికి వెళ్ళిపోవాలి, మధ్యాహ్నం మాంసం తినాలి, మధ్యాహ్నం 3 గంటలకు నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి, సాయంత్రం ఏదైనా పనులు చూసుకోవాలి, సోమవారం మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి, మళ్ళీ సోమవారం పనులు చూసుకోవాలి, సాయంత్రం గుడికి వెళ్ళాలి. ఇన్ని పనులు ఫార్మాలిటీగా చేస్తూ ఉన్నారు. ఈరోజు కొంతమంది జీవితం ఎలా ఉంటుంది అంటే, నువ్వు చాలాసార్లు చెప్పాను, ఇటు పక్క దేవుని దగ్గర పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు, ఇంకో చోటుకి వెళ్ళి తాయిత్తు కట్టించుకుంటారు, ఇంకొక ఎక్కడో గుడి ఉందంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఇంకో పని చేస్తారు. కొన్నిసార్లు మనం చేసే ప్రవర్తన ప్రభువును చాలా కించపరుస్తుందండి. నువ్వు ఉంటే ఏమంటారు, వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులవెచ్చగా ఉండదు. ప్రియుడ, 2 గుర్రాల మీద సవారి నువ్వు చేయలేవు, 2 పడవల మీద నువ్వు ప్రయాణము చేయలేము. దయచేసి ప్రియులారా, మీకు నేను హెచ్చరిస్తున్న మాట అంటే క్రైస్తవులు జరిగేటువంటి విషయం ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్తాను, కొంతమందికి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి, సినిమాలు చూడటం, సీరియల్లు చూడటం. ఈరోజు క్రైస్తవుల్లో కూడా ఈ అలవాట్లు కామన్ అయిపోయాయి. ఈరోజు మనం గమనించినట్లయితే నా మాట మీకు బాధగా అనిపించవచ్చు, కానీ సినిమాలు చూడటం, సీరియల్ చూడటం తప్పు కాదు. కానీ ప్రియులారా,
వాక్యం ఏమి చెరుస్తుంది అంటే ఏదైనా చూసినప్పుడు మనం తొందరగా దాన్ని నేర్చుకోవటం జరుగుతుంది. అది నేర్చుకున్నప్పుడు దాని ప్రకారంగా జీవించడం ఎక్కువ అయిపోతుంది. ఎంటర్టైన్మెంట్ అనేది అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని చూసి దాని గురించి మంచిని తీసుకుని చెడు వదిలేసి వారు చాలా మంది ఉంటారు. కొంతమంది దాన్నే వ్యసనగా పెట్టుకుని దాన్ని అదే పనిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నీ జీవితం ఏం జరగాలి అంటే ఆయన నిబంధనలు గైకోరాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. కట్టడలు అనే ఆయన కొన్ని పెట్టాడు. అవేంటివి? ప్రార్థన చేయాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవునిలో మంచిగా ఉండాలి, ఇతరులకు సువార్తను ప్రకటించాలి, ప్రభువును అంగీకరించాలి. ఇలాంటి కట్టడలు ఉన్నాయి. ఇవన్నీ నీ జీవితంలో కట్టడలుగా పెట్టుకొని ఆ కంచెను వేసుకొని దాంట్లో నుంచి బయటికి మాత్రం నువ్వు రావద్దు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఇంకొక మాట మనం చూద్దాం. ముందుకే ఉంది, వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. యుగ యుగాలు కూడా ఏమవుతాయంట, ఆయన కృప. నిజంగా నువ్వు ఇంత భక్తిగా ఉంటే, ఇప్పుడు రెండు వచనాలు చెప్పినట్టు నిజంగా ఇట్లా ఉంటే భక్తిగా ఉండడం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బైబుల్ కొట్టుకొని చర్చికి రావటం, లేకపోతే నీటిగా రెడీ అవటం. అదే రీతికి ఇక్కడ వాక్యం హెచ్చరిస్తుంది, ఆయన కృప యుగములు నిలుస్తుంది, ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరమున నిలుస్తుంది. నీతి, ఈరోజు నీతి, నీ నీతి ఎంతవరకు ఉంది? నీ పిల్ల పిల్లల తరపున నిలచాలి అంటే, యుగ యుగములు నిలబడాలి అంటే, దయచేసి పిల్లరా మీరు విన్నదాన్ని అనుసరించండి. నేను అనుసరిస్తున్నానని నేను చెప్పట్లేదు, కానీ నేను ఎప్పుడు చెప్తాను వాక్యం అంటే ఏంటో తెలుసా? ఒకరిని ఒకరు హెచ్చరించుకోవటం. ఇక్కడ దేవుని ఆత్మ మాట్లాడుతుంది అంతే. నా నోటి మాటలు నేను మాట్లాడితే అవి వ్యర్థమైపోతాయి. దేవుని ఆత్మ మాట్లాడుతుంది అని మనం నమ్మాలి. నేను కూడా కొన్నిసార్లు అనుకుంటాను, నేను ఎన్నో మాటలు చెప్పాలనుకుంటాను, ఆ మాటలు చెప్పలేను, ఎన్నో వేరే మాటలు చెప్పేస్తూ ఉంటాం. తర్వాత నా వాక్యం నేనే విన్నా, లేకపోతే నేను చెప్పిన వాక్యం నేను గుర్తు చేసుకున్నా, నేనే ఇవి మార్చుకోవాలి కదా అని నేను కూడా అనుకుంటూ ఉంటాను. వాక్యం అనేది ఏమవుతుందంటే ఒకరిని ఒకరు హెచ్చరించుకోమని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. నీ పిల్లల పిల్లల తరపున నిలుస్తుంది అని దేవుని వాక్యం నిలబడుతుంది. నీ నీతి, ఆయన కృప నిలబడుతుందని దేవుని వాక్యం చాలా క్లియర్ గా హెచ్చరిస్తుంది. నెక్స్ట్ మాట చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఇది ముఖ్యంగా పురుషులకండి. ఏందయ్యా అంటే ఇది చాలా బాధగా అనిపిస్తుంది, కానీ వాక్యం అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ వాక్యాన్ని నేను ఒక రోజు అనుకోకుండా ఒక పాస్టర్ గారు, పాస్టర్ గారు నాకు సడన్ గా ఫోన్ చేసి ఒక ఇంటికి రమ్మన్నారు. ఇక్కడ అలంక నుంచి 5-10 కిలోమీటర్ దూరం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అందరు వాళ్ళు అనుకోకుండా వాళ్ళు బంధువులందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత సడన్ గా హిజ్కియా గారు వచ్చారు కదా, హిజ్కియా గారు, అయ్య గారు మీరు వాక్యం చెప్పండి, మీరు కొత్త కదా, మీరు చెప్పండి అనేసరికి సడన్ గా అనుకోకుండా ఈ వాక్యం చెప్పాను. ఈ వచనం తీసుకుని దీని వాక్యం చెప్పాను. ఇక్కడ చూద్దాము ఏంటనేది. ఎవడైనను స్వకీయులను అంటే బంధువులను, మన బంధువులను, మన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని, స్పెషల్ గా వాళ్ళ ఇంటి వాళ్ళని, భార్యను పిల్లలని తర్వాత ఏం చేయాలని సంరక్షింపకపోయిన ఎడలా, నాకేం కర్మ, నేను ఎందుకు సాకాలి నిన్ను అంటే కుదరదు. నాకేం కర్మ, నేను నిన్నెందుకు నీకెందుకు తెచ్చిపెట్టాలంటే కుదరదు. వాక్యం చెప్తుంది సంరక్షించాలి. ఎవరిని? నీ భార్యను, నీ పిల్లలని నువ్వేం చేయాలంట, రక్షించుకోవాలి. తప్పదు, నీ బాధ్యత అది అని చెప్పేసి ఆ రోజు ఎందుకు చెప్పానో తెలియదు, కానీ చాలా కఠినంగా చెప్పాను. కఠినంగా చెప్పేసరికి ఆయన వెంటనే లేచి, ఎవరొస్తున్నారు పాపం, చాలా మంది పెళ్ళి లేని వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్నారు, మేము చాలా సార్లు అనుకుంటామండి ఈ భార్య ఎందుకు మా మీద ఇంత అధికారం చెలాయిస్తారని చెప్పేసి మీ ద్వారా మాకు వాక్యం మాట్లాడేది, మాకు తప్పదు, ఏం చేస్తాం చేసుకున్నాం కాబట్టి తప్పదు. వాక్యమే చెప్తుంది సంరక్షించకపోతే, భార్యను పిల్లలను పట్టించుకోకపోతే, నువ్వు ఉద్యోగం చేయకుండా డబ్బులు తెచ్చి ఇంట్లో పెట్టకపోతే ఏమవుతావు, వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే, అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అంటవాడు. గమనించండి, వాక్యం అనేది కొన్నిసార్లు మనకు నేర్పిస్తూ ఉంటది. దయచేసి వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం, దాని ప్రకారంగా మనము జీవిద్దాం. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుందండి ఉద్యోగాలు చేసే వారికి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడి పనిచేసి వచ్చినా కానీ సాయంత్రం వచ్చేసరికి ఇది ఇంత పెద్ద పోడు. చాలా మంది కుటుంబాలు ఇలా ఉన్నాయి, ఇంటికి రావాలంటే కష్టం, ఇంటికి రారు, ఏదో ఓటి పెట్టుకుని లేకపోతే ఇంకొక పని ఇంకో పని చెప్పేసి రాత్రి 10 గంటలప్పుడు వస్తుంటారు ఇంటికి. ఇంటికి వస్తే సరిగ్గా వంట,
ఉండదు, లేకపోతే అది తేలేదు ఇది తేలేదు. పోలీసులు, పోలీసు వైఫ్ లో కొంతమంది ఉంటారు, వాళ్ళంతా డబ్బులు చేస్తున్నారు, వీళ్ళంతా డబ్బులు చేస్తున్నారు, నువ్వేమో డబ్బులు తేవు చేయవు అని చెప్పేసి వాళ్ళని గొడవ పట్టారు. ఎంతో మంది సాక్ష్యం నేను విన్నాను, నా సొంతంగా విన్నాను. గమనించిన ప్రజలు దయచేసి భార్యలు కానీ పిల్లలు కానీ తండ్రి మీద కానీ భర్త మీద కానీ బళ్ళని ఎక్కువ తీసుకుని రావద్దు. కానీ దేవుడు పురుషుడికి ఆ వాగ్దానం ఆజ్ఞిస్తున్నాడైతే అంటే విశ్వాసి కన్నా చెడ్డవాడు అవ్వద్దు, నువ్వు అవిశ్వాసి కన్నా చెడ్డవాడివి అవ్వద్దు. ఎందుకంటే ఏ అవ్వకుండా ఉండాలని మేము చేయాలంట, నీ నీ స్వకీయులు ఎవరు, నీ స్వకీయులు అంటే ఎవరు, బంధువులు. ఈ ఒకప్పుడంటే మీకు తెలుసో తెలియదు, అంకులు నాంకులు తెలిసి ఉంటుంది, బంధువులు బంధువులు కలిసి అందరూ ఉండి ఆ పండగల టైంలో ఈ రేపు పండగ వస్తుంది ఏంటది సంక్రాంతి పండగ అంటే మీకు తెలుసో తెలియదో, మన హిందూ ఇండియన్స్ పండగలు చాలా నేర్పిస్తాయి. ఏం చేస్తాయి అంటే కుటుంబాలు అన్ని కూడా కలుస్తాయి పండగకి, మీకు తెలుసో తెలియదు, కుటుంబాలు అన్ని కలిసి వాళ్ళు ఎంత హ్యాపీగా రైతుల పండగ అంటారు దాన్ని. ఇంకేం చెప్పాలంటే చాలా మంది క్రైస్తవులు కూడా చేస్తూ ఉంటారు పండగలకి, అంటే పూర్తిగా క్రీస్తులు రానటువంటి వారు. గమనించండి ప్రియులారా, కుటుంబము ఒక ఆ తండ్రి ఏమో పురుషుడు ఏం చేస్తాడంట, బంధువులని తర్వాత స్వకీయులు తర్వాత ఇంటి వారిని వీళ్ళందరూ ఏం చేయాలంట, సంరక్షించాలి. ఇప్పుడున్న జనరేషన్లో మనం ఎంత సంపాదించినా మనం చేయలేకపోతున్నాం కాబట్టి బంధువులు పక్కన పడేసేయండి, కనీసం ఇంటి వారిని మనం సంరక్షించుకుందాం, మన పిల్లల్ని మనం సంరక్షించుకుందాం, మన కుటుంబాన్ని మనం సంరక్షించుకుందాం. అందుకే పురుషుడు ఎప్పుడు ఆలోచిస్తుంటాడు, నాకు ఒక ఇల్లు కావాలి, నా పిల్లలకి ఒక మంచి ఉద్యోగం కావాలి, లేకపోతే నా భార్యకు కొంత బంగారం తెచ్చిపెట్టాలి. ఇవే ఆలోచనలు ఉంటాయి ఎప్పుడు ఈ పురుషుడికి. ఎందుకంటే దేవుని మాటే అక్కడ నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అవిశ్వాసం ఇవ్వద్దు, చెడ్డవాడి ఇవ్వద్దు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మొదటి కొరింత ప్రకాశన పత్రిక 13:5 మనం అప్పుడు చూసినట్లయితే ఇంకొక మాట మనకు హెచ్చరించబడుతుంది, ఏంటనేది, అమర్యాదగా నడవద్దు. ఏమంటున్నాడు, ఇవన్నీ కూడా దేవుని నమ్ముకున్న వారికండి. అప్పుడే మీరు అన్నాడు పురుషులకు మాత్రమే కాదు, దయచేసి ఈ రోజు ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే భార్య కూడా సంపూర్తిగా తను చేయాల్సిన పని చేస్తేనే ఇల్లు సంరక్షించడం జరుగుతుంది. భర్త మాత్రం తెచ్చి పడేస్తే సరిపోదు, భార్య కూడా ప్రతి ఒక్క పని చేయాలి, పిల్లలు కూడా. ఈరోజు యవనస్తులు ఉంటున్నారు ఇక్కడ, నేనైనా కావ్య అయినా సతీష్ అయినా కార్తీక్ అయినా కార్తీక్ ఇంకా మా ఉద్యమం రాలేదు కాబట్టి కార్తీక్ డిస్కనెక్ట్ చేద్దాం, పక్కన పెడతాం మనం ఉగ్రం. మీరేం చేయాలంటే మన పిల్లలకి ఏమై ఉండాలంటే మనం ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి మనం చేసే డబ్బు తండ్రులకి సహాయకరంగా ఉండాలి. నేను సంపాదిస్తున్నాను నా డబ్బు ఇది నా ఇష్టానుసారంగా ఉంటానంటే దట్స్ రాంగ్. అదే తండ్రి నువ్వు పుట్టినప్పుడు అదే పని చేసింటే ఈ రోజు వరకు నువ్వు ఉండేదాని కాదు, ఉండేవాడివి కాదు. కాబట్టి మనం సంపాదించాలి. నేను ఇది ఈ ఈ ఫార్మాలిటీ అనేది చర్చిలో కూడా వస్తుంది. ఎందుకు వచ్చింది తెలుసా అండి, మనం కుటుంబస్తులు సంఘస్తులు ఉంటారు కదండి, అందరూ సంపాదించిన దాంట్లో దేవుడికి ఏం చేస్తారు, పదవ భాగాన్ని తీసుకొస్తారు. ఎప్పుడు, మొదటి వారం మొదటి నెల మొదటి నెలలోనే పదవ భాగాన్ని తీసుకుని వస్తారు. అదే రీతిగా మనం యవనస్తులము, నీ ఉద్యోగంలో జీతం వచ్చిన వెంటనే దేవునికి భాగం ఇచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఎంతైతే మిగులుతుందో అది దేవుడి తండ్రికి కొంత భాగాన్ని నువ్వు ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, అనుకోకుండా తండ్రి హాస్పిటల్లో పడిపోయాడు లేదా ఏదైనా అయిపోయి ఇంట్లో ఉన్నాడు, కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాం మనం వాళ్ళని, పిల్లలు చాలా వరకు ప్రశ్నలు, నా కొడుకును నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను పట్టించుకోవట్లేదయ్యా, అసలంతా ఆపించుకున్నాడు, నన్ను కనీసం తీసుకొచ్చి ఎక్కడ పడేశాడు, అనాథాశ్రయాలలో పడేశాడు. అలాంటి పరిస్థితి క్రైస్తవులమైన పిల్లలు మనం ఆ పని చేయకూడదు. యేసుప్రభు నేర్పించాడండి బుద్ధి, యేసుప్రభు గారు శిలువ మీద ఉన్నా కానీ తన తల్లి గురించి బాధపడ్డాడు ఒక కుమారుడిగా. మనం కూడా ఎప్పుడు మన తల్లిదండ్రుల గురించి బాధపడాలి. కొన్నిసార్లు నా విషయంలో కూడా నాన్న కొన్నిసార్లు లేదా అన్నప్పుడు బాధ వస్తుంది, కోపం వస్తుంది, ఆ వయసు అట్లాంటిది, ఆ పరిస్థితులు అలాంటివి. కానీ ఏమైందంటే వెంటనే వాక్యం కానీ దేవుడు కానీ గుర్తొచ్చేసరికి ఆయన అనేవాడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏజ్ లో ఉండేటువంటి వాళ్ళు నేర్పించు, కొన్నిసార్లు నేర్పిస్తారు, కొన్నిసార్లు కోప్పడతారు, మనం నేర్చుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి అది పాజిటివ్ గా తీసుకోవాలి. ఏదైనా భర్తతో కానీ భార్యతో కానీ పిల్లలతో కానీ కుటుంబంతో కానీ మన కుటుంబం సంరక్షించబడాలంటే ప్రతి ఒక్కటి పాజిటివ్ గా తీసుకొని ఈరోజు గొడవ పడ్డాం, మరుసటి రోజు ఏమైపోవాలి, వాక్యం ఏం చెప్తుంది, సూర్యుడు అస్తమించే లోపే ఆ కోపం అనేది పోవాలి. ఈరోజు భార్య భర్తలు ఉంటారు కొంతమంది అస్సలు మాట్లాడుకోరు, ఏదో బోర్డులు పెట్టి బోర్డు మీద రాసుకుంటారు, నా టీ కావాలి అని దాని మీద రాస్తే అది చూసి రావాలి.
తీసుకురావాలి. ఇలా ఎంతో మంది జీవితాలు జీవిస్తూ ఉన్నాయి. ఇలాంటి జీవితం క్రైస్తవుల జీవితం కానీ కాకూడదండి. కొంత డబ్బు సంపాదించడం మొదలు పెడితే యవనస్తుడు ఇంటికి రావడం మానేస్తాడు. కొంత ఉద్యోగం చేసేసి భార్య పెళ్లి చేసేస్తే వాడి వాడి భార్య వాడు ఇంటిని గురించి అసలు పట్టించుకోడు. ఎగ్జాంపుల్ గమనించుకుంటారా? ఇంకా యవనస్తుడు ఒక మాట చెప్తాను, మీకు ఒక అధికారం ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీ తండ్రికి డబ్బులు ఇస్తారో లేకపోతే సహాయకరంగా ఉంటారో. ఎగ్జాంపుల్ గా మొన్న పోయిన నెలలో మా అమ్మకు నాకు గొడవ అయింది. నీకు తెలుసు తెలియదు, మా అమ్మ నాకు గొడవ అయినప్పుడు ఏ బరా ఎట్లా నుంచి నీకు పెళ్లి చేసేసాం అన్ని చేసాం అది అన్నారు. అంటే నేను అన్నాను వెంటనే ఇది నా ఇల్లు, మా నా ఆస్తికి అధికారం నాకు ఉంది. ఇంకా ఏమన్నా తెలుసా, నేను ఇంట్లోకి సర్దుతున్నా, నేను ఇంట్లోకి కావాల్సినవి కూడా తెస్తున్నా, కాబట్టి నాకు ఇంట్లో ఉండే అధికారం ఉంది. ఇంకోటి ఏమన్నా తెలుసా అమ్మా, ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పరిస్థితులు బట్టి జరుగుతుంటాయి ఇవన్నీ. ఆ ఏది పెడితే తినాలి ఊరికే, పెట్టింది తిన ఊరికే అంటది. అంటే నేను కుక్కనా పెట్టింది తినడానికి? నాకు అధికారం ఉంది, నేను తెచ్చి పెడుతున్నా, నాకు చేసి పెట్టాలి. నా భార్య ఉంది, భార్య నాకు చేసి పెట్టాలి. ఎందుకు చేస్తున్నాను పెళ్లి? నాకు చేసి పెట్టాలి. ఈ రైట్స్ నాకు వచ్చాయి ఎందుకు? నేను ఇంట్లో సర్దుతున్నా, నా కొడుకుని నా తండ్రి కాబట్టి నాకు ఆ రైట్స్ వచ్చాయి. దీనికి కూడా ఆ రైట్స్ కావాలంటే తండ్రికి సహాయకరంగా ఉండు. తర్వాత నీకు నాకు ఆస్తి నారా అని అధికారం ఏం చేసేవరా, ఎన్ని రోజులు సంపాదించు ఏం చేసేవరా అంటే ఆస్తి లేదు పరిస్థితి లేకపోయినా అనాథాశ్రమం రాస్తానంటే ఏమి చేయలే. వాక్యం కూడా అంతేనండి, దేవుని పని నువ్వు చెయ్యకుండా పరలోకంలో ఆస్తి కావాలంటే నీకు దొరకదు. దేవుడు ఖచ్చితంగా అంటాడు, ఎందుకు నేను నీకు ఇవ్వాలి ఆస్తి? అందుకే వాక్యం అంటుంది, నీ పిల్లలు అయ్యే అధికారాన్ని నాకు, నేను నీ కొడుకున్నానా, నాకు పరలోకంలో ఈ ప్లేస్ కావాలి, నాకు నేను ఇట్లా ఉండాలి. నేను అడుగుతా గ్యారంటీగా, నేను ఇంత వాక్యం చెప్పాను, నా భార్య పనులు చేసుకున్న వాక్యం చెప్పాను, వాక్యం ఎంతో మంది దేవుని సేవ కనిపించాను, ప్రభువా నాకు ఇది కావాలి అని నేను అడిగే అధికారం నాకు ఉంటుంది. ఎందుకంటే నేను ఆయన బిడ్డను, ఆయన బిడ్డగా నేను బాధ్యత తీసుకొని ఆయన సేవ. దేవుడు నాతో మాట్లాడి తెలుసా, మార్కు 16:15 సర్వలోకానికి వెళ్ళి సరస్వతికి సువార్తను ప్రకటించాడు. అందుకే హిస్కియా గో అని పేరు పెట్టబడి జరిగింది. హిస్కియా వెళ్ళు అనే మాట దేవుడు నాతో మాట్లాడాడు. హిస్కియా గో అనేటువంటి యాప్ చేసి చాతరైనంత మటుకు ఎవరైతే సువార్తను ప్రకటించగలుగుతారో వాళ్ళందరినీ కూడా ప్రపంచానికి పరిచయం చేయటం, సర్వలోకానికి పరిచయం చేయటం, వాక్యాన్ని పరిచయం చేయటం ఒక పనిగా నేను పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మీ జీవితంలో కూడా అధికారాన్ని తెచ్చుకోండి, తండ్రులకు సహకారంగా ఉండండి, కుటుంబంలో అమ్మలకు భార్యలకు సహకారంగా ఉండండి, ప్రతి విషయంలో కూడా పాజిటివ్నెస్ ని ఫ్యామిలీలో తీసుకొని రండి, అధికారంలో ఉండండి, అందరూ కూడా మంచి ఫ్యామిలీని సంరక్షించుకోండి అని దేవుని వాక్యము చాలా క్లియర్ గా హెచ్చరిస్తోంది. ఇక్కడ మనం చూసినప్పుడు 13:5 అమర్యాదగా నడుచుకోవద్దు. దయచేసి భార్యలు భర్తలతో పిల్లలు తల్లిదండ్రులతో అమర్యాదగా ఉండద్దు. కొంతమంది పిల్లలకు తండ్రి అంటే మర్యాద ఉండదు. ఎప్పుడో తెలుసా, 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతి డిగ్రీ అయిపోయిందంటే తండ్రి అంటే గౌరవం లేదు, తల్లి అంటే గౌరవం లేదు. ఎలా ఉంటారు తెలుసా, ఏవా నేను చేస్తా కానీ ఏం నువ్వు చెప్పేది రాకు, ఏదైనా మొబైల్ పని చేస్తుంటే ఏంద్రా ఎప్పుడు మొబైల్ పట్టుకుని కూర్చున్నాంటే కోపం పిల్లలకి ఈరోజు, ఏందో ఎప్పుడు గేమ్స్ ఆడుతున్నట్టు కోపం మీరు పిల్లలకి, ఎందుకు తెలుసా, అమర్యాదగా ఉంటూ ఉన్నారు. నేను ఈరోజు మాట్లాడేదంతా ఫ్యామిలీ గురించే. బయట కూడా మీరు ఆలోచించుకోవచ్చు, కానీ వాక్యాలు నేను మాట్లాడేది ఫ్యామిలీలో నువ్వు అమర్యాదగా ఉండద్దు ప్రియుడ. అమర్యాదగా నువ్వు మాట్లాడితే ఆ రిలేషన్షిప్ నువ్వు పోగొట్టుకుంటావు. నెక్స్ట్ ఉంది, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనద్దు. ఏమేం చేయాలంట, స్వప్రయోజనం, స్వప్రయోజనం. ఈరోజు నా పెళ్ళి అయిపోయింది, నేను ఎట్లా డబ్బులు దాచిపెట్టుకుందామా, లేకపోతే నాకు భార్యకి ఏదైనా తెచ్చిపెట్టుకుందామా, లేకపోతే ఏమైనా తీసుకొస్తాను పెళ్లి కాకముందు ఏమింటికి దారి ఎవరు వస్తారు, మీరు గమనించండి చాలా మంది ఫ్యామిలీ జరుగుతూ ఉంటాయి ఇంటికి ఏమి దారి, పెళ్ళి అయిందంటే మాత్రం భార్యకు తీసుకొస్తూ ఉంటారు. ఒకరోజు పేరు చెప్పడం ఇష్టం లేదు లేండి, కొంతమంది బాధపడతారు. ఒక జీవితంలో చూశాను నేను, ఎప్పుడు కూడా తన ఇంటికి ఏం తీసుకొచ్చేవాడు కాదు, వాళ్ళ అన్న పిల్లలు ఉన్నారు, తర్వాత లేస్ ప్యాకెట్లు అవి అన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకొని షర్ట్ జోబు లోపల పెట్టుకుని తీసుకొచ్చేవాడు. ఏందబ్బా అన్న పిల్లలకి ఏమి తీసుకుపోతున్నాడేమో అనుకునేవాడు, తర్వాత చూస్తే భార్యకి తీసుకుపోయి ఇస్తున్నాడు పాపం, అంత సీక్రెట్ గా తీసుకుపోయి ఇస్తున్నాడు. అలా అయిపోయింది ప్రపంచం ఈరోజు, అవసరమైన అంత సీక్రెట్నెస్. ఒక లేస్ ప్యాకెట్ తెచ్చేప్పుడు రెండు లేస్ ప్యాకెట్లు తీసుకోరా, అందరం కలిసి తిందాం, అందరం కలిసి ఫ్యామిలీతో పొందాం. ఒకరోజు ఇదే జరిగింది, ఏదో తీసుకొచ్చాను, ఆ రోజు ఎందుకు అమ్మతో గొడవపడ్డం కాబట్టి ఆమె చేసి తీసుకుని లోపల పెట్టింది భార్యను తినడం, వెంటనే తిట్టా, ఇదే నా కోసం తెచ్చుకున్నాను, అట్లయితే నా భార్య తీసుకుని బయట తింటా, నేను ఇంట్లోకి ఎందుకు తీసుకొస్తా, ఇంట్లోకి ఎందుకు తెచ్చాను, మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మా భార్య అందరూ కలిసి తినాలి. అమర్యాదగా నడుచుకోవద్దు, స్వప్రయోజనంగా విచారించుకోవద్దు,
త్వరగా కోప్పడద్దు. ఇంకోటి నీ జీవితం చేయాల్సిందంటే వెంటనే కోప్పడద్దు, కోప్పడు తప్పదు, పరిస్థితులు మనిషిని కోప్పడతాం, కానీ త్వరగా కోప్పడద్దు. డోంట్ గివ్ ప్రిఫరెన్స్ ఫర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు యాంగరీ, కోపానికి మొట్టమొదటి ప్రిఫరెన్స్ త్వరగా కోప్పడద్దు. ఇంకేమంటున్నాడు, అపకారమును మనసులో ఉంచుకోవద్దు. అపకారం, ఇది పెళ్లి చేశాము, ఇది బుద్ధి మారిపోయింది, లేకపోతే ఏంది నా డబ్బులు ఏమంటే ఇయ్యడు, ఆడికి ఇష్టం కానీ నాకు ఇయ్యడు. అపకారపు ఆలోచనలు మనసులో, చెడు చెడు ఆలోచనలు, అవసరమైతే మొఖానే అడగండి 1 రూపాయి కావాలని, కానీ మనసులో పెట్టుకొని నాన్నతో, తండ్రితో, భార్యతో, పిల్లలతో, కుటుంబంలో గొడవలు తెచ్చుకోవద్దు, సంరక్షించుకోండి అని దేవుని వాక్యము హెచ్చరించింది. అపకారం మనసులో ఉంచుకోవద్దు అని దేవుని వాక్యము చాలా క్లియర్ గా హెచ్చరిస్తుంది. ఇంకోటి 13:6, అదే 13:6 ఇంకోటి ఏమంటున్నాడు చూడండి, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుము. దుర్నీతి, చెడు విషయంలో సంతోషించొద్దు ప్రియుడ, దయచేసి సంతోషించొద్దు. బీ హ్యాపీ విత్ ఫ్యామిలీ. దుర్నీతి, చెడు ఆలోచనతో సంతోషించొద్దు. మొబైల్తో పూర్తిగా మొబైల్తో ఉండొద్దు. వారితో ఏమంటారు, టైం ఇవ్వు. పిల్లలు తండ్రితో టైం ఇవ్వండి. 24 గంటలు టీవీలు అయిపోయినాయి ఈరోజు. ఈ టీవీల నుంచి ఇప్పుడు మొబైల్లోకి వచ్చేసినాయి. మనిషి జీవితాలు ఏమైపోతున్నాయంటే దూర దూరం అయిపోతున్నాయి. దే ఆర్ నాట్ గివింగ్ ప్రిఫరెన్స్ టు పీపుల్, మనుషుల్ని కలిసినప్పుడు. ఈరోజు 4 పిల్లలు కూర్చుంటే 4 మొబైల్ పట్టుకుని ఎక్కడో ఉన్న వ్యక్తితో మాట్లాడుకుంటారు, కానీ పక్కనతో మాట్లాడలేదు. ప్రపంచం అయిపోతుంది. మీరు కూడా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత కష్టపడి బాధలో ఏదన్నా వాడితో మింగల వాడి ఏదో ఒకటి మాట్లాడండి. మనుషులు అందరూ కలిసి డిసిషన్ తీసుకోండి. కొన్ని కుటుంబాలు ఏమైతే అంటే తండ్రి మాత్రం డిసిషన్ తీసుకుంటాడు, భార్యకు అధికారం ఇవ్వడు, భార్య మాత్రం డిసిషన్ తీసుకోలేదు, పిల్లలకు అధికారము ఇవ్వరు. పిల్లలు యవనస్తులు అయిపోయారు మన సంఘస్థలో. ప్రతి ఒక్కటి పిల్లలకి చెప్పండి, చెప్పి చేయండి, వాళ్ళ సలహా తీసుకోండి. పూర్తిగా వాళ్ళు చెప్పినట్టే వినాలని కాదు, కానీ వాళ్ళ సలహా మాత్రం ఖచ్చితంగా భర్త భార్య సలహా తీసుకోవాలి. తీసుకోకుండా ఏ పని చేయకూడదు. చేసావనుకో, ఒక్కటే మార్గంలో వెళ్ళావనుకో, అది కింద పడిపోవాల్సిందే. ఒక కర్రను ఎప్పుడైనా విరిగిపోవాల్సిందే. ఇక్కడ అంటున్నాడు వాక్యం, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. సత్యములో సంతోషించు. కొన్నిసార్లు సత్యం చెప్పినప్పుడు బాధగా ఉంటుంది, కానీ సత్యము చెప్పినప్పుడు బాధపడ్డప్పటికీ తర్వాత సంతోషం అనేది మన వెంట వస్తుంది. ఈ వాక్యం మనకు హెచ్చరించబడుతుంది. ఇంకొక మాట చూపించేస్తాను, ప్రేమ దిస్ ఇస్ చాలా ముఖ్యమైనది. ఇది దీని గురించి చెప్పేసి నేను ముగించేస్తాను. ఇదే ముఖ్య వాక్యాలు ఉన్నాయని టైం లేదు మనకి. నీ జీవితంలో ప్రతి ఒక్కటి సక్రమంగా జరగాలంటే ప్రిఫరెన్స్ టు లవ్, ప్రేమ. ఈరోజు ప్రేమ అనే పదం మాట్లాడకుండా ఇంగ్లీష్లో లవ్ అనే పదం మాట్లాడితే చాలా చెడుగా చూస్తూ ఉంటారు. ఈరోజు దాని విషయం మాట్లాడాలన్న కానీ చెడు బుద్ధులు, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు. యవనస్తులకు మాత్రమే చెప్తాను, యవనస్తులారా, నీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మ మీద కలగని ప్రేమ వేరే ఎవరో మీద కలుగుతుందంటే అది ఆకర్షణే తప్ప నీకు నిజమైన ప్రేమ అనేది జరగదు, ఎప్పటికీ జరగదు. అది దాని గురించి నేను తప్పగా మాట్లాడట్లేదు, కానీ ఎప్పటికీ జరగదు. నీ నాన్నని, మీ అమ్మని, మీ కుటుంబాన్ని వదిలేసి వేరే వాడి మీద ఎక్కువ ప్రేమను చూపించగలుగుతున్నావు అంటే అది ప్రేమ కానే కాదు, సాతాను నీ కుటుంబానికి నిన్ను ఏం చేస్తున్నాడు, దూరం చేస్తాడు. చెడు బుద్ధులు, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు. మందు తాగటం తీసుకుని వెళ్తాం, సిగరెట్ తాగటం తీసుకుని వెళ్తాం, అలా అది అది ఎలాగో ఈ ప్రేమ, చెడు అనే ప్రేమను బయటికి తీసుకుని వెళ్తారు. పై ప్రేమ అనే పదాన్ని చెడు చేసేసారండి ప్రపంచం. ప్రేమ అనే విషయాన్ని చూడాలంటే యేసు ప్రభు గారిలో మాత్రమే ప్రేమను మనము చూడగలం. ప్రేమ అంటే దాని పూర్తి వివరణ యేసు ప్రభు గారిని చూసి మనము నేర్చుకోగలం. అమ్మను ప్రేమించాడు, నాన్నను ప్రేమించాడు, జనాన్ని ప్రేమించాడు, దేవుని ప్రేమించాడు, దేవుని ప్రేమించాడు కాబట్టి దేవుని పని చేశాడు. తర్వాత చచ్చిపోతూ కూడా శిష్యుని ప్రేమించాడు, శిష్యుల కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. మనల్ని ప్రేమించాడు, మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. మనం కూడా అండి, నేను కుటుంబం గురించి మాట్లాడుతున్నప్పుడు దాని గురించి చెప్తాను. దయచేసి అమ్మను, నాన్నను, పిల్లల్ని ప్రేమించాడు. ఏమన్నాడు వాక్యం అక్కడ, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. దీర్ఘకాలము సహిస్తుంది. అందుకేనండి మన పిల్లలు తప్పు చేస్తే వాడు ఏం చేసినా వాడు అంతే పోతాం, తినరానా తినరానా అంటారు. తల్లిదండ్రుల ప్రేమ అలాంటిది. అదే పిల్లలు తల్లిదండ్రులు అలాంటి ప్రేమ చూపిస్తున్నారండి. కొంచెం మంచాన పడ్డారంటే 2 రోజులు చూసుకుంటాం, 3 రోజు చాలా విసిగిపోతుంటాం, బాధపడుతుంటాం. ప్రేమ ఏం చేస్తుందంట, దీర్ఘకాలము సహించాలి. ఇంకా వాక్యం ముందుకెళ్తే హీ లవ్డ్ అస్ అనే వాక్యం ఒకటి ఉంది. ఏంటో తెలుసా, దేవుడు మనల్ని మొట్టమొదటిగా ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను మనము ఇతరులకు పంచాలి. మన నాన్నకు మన ప్రేమ పంచాలి. నాన్నే నిన్ను ప్రేమిస్తున్నాను, నా కోసం ఇంత పనిచేసావు అని ఒక్క మాట మనం మాట్లాడటానికి చాలా ముజుగోరగా ఇబ్బందిగా ఉంటుందేమో, కానీ ఆ మాట అంటే తండ్రి ఎంత సంతోషిస్తాడో ఎవరికి తెలియదు.
అమ్మకు ఒక్కసారి ప్రేమ చెప్పొచ్చు. ఎందుకో తెలుసా? ఎందుకు ప్రేమ చెప్పు తెలుసా? 9 ఏళ్ళు నిన్ను కని మోస్తుంది. 9 ఏళ్ళు కని మోసినప్పుడు యమకలు ఇర్రి చేసినట్టుగా జరుగుతుందట. ఈరోజు ఆపరేషన్ చేసి చేస్తున్నారు ఏదో, కానీ అప్పట్లో గమనించినప్పుడు ఎప్పట్లో అయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యేకత స్త్రీలకి యమకలు ఇరిగిపోతాయి, మొత్తం బాడీలో ఉన్నటువంటి బోచని కూడా విరిగిపోతాయి వాళ్ళు గర్భాన్ని ఇచ్చేటప్పుడు. గర్భపాలను ధరించి పిల్లల్ని ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పిల్లల్ని వాళ్ళు ఈ లోకానికి అందించేటప్పుడు మన కోసం తల్లి అంత బాధగా మనల్ని లోకానికి తీసుకుని వస్తుంది. అంత కష్టపడ్డ తల్లికి మనం ప్రేమించడంలో తప్పేమీ లేదు. దయచేసి ప్రేమించండి మీ తల్లిని, మీ తండ్రిని, పిల్లల్ని, అందరూ కూడా ప్రేమ కలిగి జీవించమని మీకు ప్రత్యేకంగా కుటుంబంలో హెచ్చరిస్తూ ఉన్నారు. తర్వాత అమ్మను మాత్రమే ప్రేమించడం కాదండి. అమ్మ 9 ఏళ్ళు మాత్రమే మోస్తుంది. నాన్న నీకు 30 సంవత్సరాలు వచ్చిన పెళ్లి అయినా, పెళ్లి అయిపోయిన తర్వాత నువ్వు భర్తతో గొడవ పడొచ్చిన, భర్త గొడవ పడొచ్చిన, నాన్న ప్రతి ఒక్కటి నిన్ను సత్యంత వరకు నిన్ను మోస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు నాన్నని ప్రేమించడంలో తప్పేం లేదు. కాబట్టి మన ఫ్యామిలీలో ఇవన్నీ ఉండాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నా. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకునే ప్రేమరా. మీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా నాకు తెలియదు, నా కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నాకు తెలియదు. కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో కుటుంబంలో వెనుకబడిపోయి ఉన్నారో మీకు మీరు ప్రశ్న వేసుకోండి. ప్రభువా, నేను ఒక మంచి కూతురుగా ఉండాలి. ప్రభువా, నేను ఒక మంచి భర్తగా ఉండాలి. ప్రభువా, నీ వాక్యం చెప్పినట్టుగా ప్రభువా అవిశ్వాసికంగా హీనంగా ఉండకుండా కుటుంబాన్ని సంరక్షించే భాగ్యాన్ని కలిగించు ప్రభువా. ప్రభువా, నన్ను ఒక యవనస్తుడిగా ఉంటున్నాను. మా అమ్మను, మా నాన్న నేను బాగా చూసుకోవాలయ్యా. నాకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత మా అమ్మకు, నాన్నకు నేను ఏదైనా తీసుకొచ్చి పెట్టాలి ప్రభువా. నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి ప్రభువా. నా స్వార్థని నేను ఆలోచించకూడదు ప్రభువా. మనకు మనము ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు మీరు ప్రార్థన చేసినట్లయితే ముగింపు ప్రార్థన చేసి నేను ముగిస్తాను. అందరూ కూడా ప్రార్థన చేసుకుని పిల్లరా. ఎంతో మందికి భార్య లేదు, కానీ దేవుడు నీకు భార్యను ఇచ్చాడు. ఎంతో మందికి పిల్లలు లేరు, దేవుడు నీకు పిల్లలు ఇచ్చాడు. ఎంతో మందికి భర్త లేడు, నీకు దేవుడు భర్తనిచ్చాడు. ఎంతో మందికి ఎవరు లేరు, కానీ నీకు లేనటువంటి వారు స్నేహితులుగా ఇవ్వబడ్డారు. కాబట్టి నీ జీవితంలో ప్రేమ అనేది చాలా ముఖ్యమైన దేవుని వాక్యం మనకి చాలా క్లియర్గా హెచ్చరిస్తుంది. కాబట్టి మంచి ప్రేమ కలిగి క్రీస్తును పోలికగా పెట్టుకుని మనం జీవిద్దామని ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, ప్రభువా నేను పాపినయ్యా. అయ్యా, నిజంగా నేను మార్గం పొందలేకపోతున్నాను ప్రభువా. బయట వాళ్ళతో బాగా మాట్లాడుతున్నాను, కానీ వేరే వాళ్ళని చూస్తే నాకు చాలా మంచిగా మాట్లాడాలనిపిస్తుంది. కానీ భార్యను చూస్తేనే కోపం ప్రభువా, పిల్లల్ని చూస్తేనే కోపం ప్రభువా, నాన్న చూస్తేనే కోపం ప్రభువా. దయచేసి క్షమించయ్యా అని దేవుని అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు పొగడబడుతున్న మాట అండి. పాపిని, పాపాత్మటువంటి నన్ను మమ్మల్ని ప్రేమించినందుకు మీకు వందనాలు చేసుకుంటున్నాం ప్రభువా. మీరు ఒక తండ్రిగా మమ్మల్ని అందరినీ ఎలా కాచి కాపాడుకుంటున్నారో, మేము కుటుంబంలో ఏ భాగం కలిగి ఉండాలి, ఎలా ఉండాలని మీరు మాకు హెచ్చరించినందుకు కోటి కోటి వందనాలు చేసుకుంటున్నాను ప్రభువా. దయచేసి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎక్కువ చాట భద్రపరచుకోండి. మీ వాక్యం చెప్పినట్టుగా మేము మంచి కుటుంబస్తులుగా ఉండేటట్టుగా చేయమని కోరుకుంటున్నాం ప్రభువా. ప్రభా, యవనస్తులు చాలా మంది కుటుంబ విలువ తెలియకపోతున్నారు ప్రభా. కుటుంబ విలువలు పోగొట్టుకుంటున్నారయ్యా. తండ్రిని, తల్లిని పోగొట్టుకుంటున్నారు ప్రభా. అలాంటి వారిగా మా సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు ఉంచక యవనస్తులు పూర్తిగా ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి వారిగా చేయమని కోరుకుంటున్నాను ప్రభా. దయచేసి మమ్మల్ని అందరినీ ఈ సంఘంలో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా మేము ఎక్కడ చాటు భద్రపరుస్తున్నాను. ఆ కుటుంబాలలో ఉన్నటువంటి చెడును అన్ని తొలగించి మంచిని మాత్రమే కుటుంబాలలో నింపండి. కుటుంబం చుట్టూ నీ దూతలను కావలించి కాపాడండి. మా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నప్పటికీ, ఉద్యోగాలకు వస్తున్నప్పటికీ మీరు ప్రత్యేకంగా వారిని కాచి కాపాడుకోమని కోరుకుంటున్నాను అయ్యా. ప్రత్యేకంగా సేవ చేస్తున్నటువంటి నాన్నగారిని కూడా మీరు దీవించని ఆశీర్వదించండి. కుటుంబం సేవలు ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా మీరు దీవించి బలపరచమని కోరుకుంటున్నాను ప్రభువా. మీరు ఇప్పుడు చెప్పిన వాక్యాలన్నీ కూడా అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను, కానీ ఎవరెవరితో ఏమేమైతే వాక్యం అవసరం ఉన్నదో మీ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకి మళ్ళీ హెచ్చరించమని కోరుకుంటున్నాను ప్రభువా. ప్రతి విషయంలో మీరే మాకు తోడుమని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.